కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలు శుక్రవారం నెల్లూరు జిల్లా కావలి డివిజన్ జల్లంకి మండలంలోని గట్టుపల్లి అనవరం గ్రామాలలో జరిగాయి. దృశ్య మాధ్యమ ప్రదర్శన అనంతరం ఎంపీడీఓ సింగయ్య ఆయా పథకాల గురించి వివరించారు. సర్పంచులు ప్రశాంతిగడ్డు వెంకయ్యారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పాలవల్లి మాల్కొండారెడ్డి, బీజేపీ నేత వడ్డే శ్రీనాథ్రెడ్డి, ఏవో శైలజ, హౌసింగ్ ఏఈ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు గుమ్మడి రమేష్, దామర్ల దేవదాస్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అనే కార్యక్రమం మీద ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క యాత్ర ప్రారంభించి గ్రామాల్లో మన యొక్క పథకాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో తెలియజెప్పాలని చెప్పి అందరి అధికారులకి సూచించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం మన గ్రామంలో జరుగుతున్నది. ఆ విధంగానే ఈ రోజు భారతదేశంలో ఉన్న మహిళలందరికీ దాదాపు 75 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ప్రధానమంత్రి గారు వారి యొక్క స్వహస్తాలతో పంపిణీ చేయించడం జరుగుతున్నది. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారులే అని మిగతా వారు కొంతమంది అపవాదు చేయొచ్చు, కానీ కానే కాదు. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవీ ప్రమాణం చేసిన వెను వెంటనే మరి మహిళల కోసం ఆ రోజు నుంచి కూడా మోడీ గారు ఎలాంటి ఖర్చు లేకుండా గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. గతంలో అయితే మీకు అందరికీ తెలుసు, మహిళలందరూ కూడా ఒక గ్యాస్ కనెక్షన్ తెచ్చుకోవాలంటే ఒక దాదాపు ఒక 10,000 రూపాయలు వెచ్చించి, ఆ 10,000 రూపాయలు వెచ్చించినా కూడా కొంతమంది ఎమ్మెల్యేల చేతో లేకపోతే మార్కమెంట్ చేయిస్తే గానీ గతంలో గ్యాస్ కనెక్షన్ వాళ్ళకి వచ్చేది కాదు. గ్యాస్ కనెక్షన్ రావడమే కాదు, ఆ గ్యాస్ పైపు అలాగే ఒక గ్యాస్ పుస్తకం అలాగే మన కుటుంబం అందిస్తున్నటువంటి ఒక గ్యాస్ స్టవ్, ఒక 14 కేజీల సిలిండర్ పూర్తి ఉచితంగా మంజూరు చేయబడుతుంది. భారత సంకల్ప యాత్ర గురించి ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. ఆ పథకాలన్నీ కూడా అందరికీ సకాలంలో అందాలి అనేసి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అర్హులందరూ కూడా ఏంటంటే, ఇప్పటికీ కొంతమందికి ఆ పథకాలన్నీ అందుతున్నాయి, ఇంకా అర్హులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకాలన్నీ అందకుండా ఉంటే వాటి గురించి సంబంధిత అధికారి దగ్గరికి వచ్చి మీ పేరు అవన్నీ కూడా నమోదు చేసుకొని ఆ